హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్టూడియోస్. సో ఈ వీడియోలో మనం ఫాలో త్రూ యానిమేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో దీనికోసం ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే, సో మనం ఎప్పుడైతే బస్సులో జర్నీ చేస్తామో, సో అప్పుడు కనుక స్టీరింగ్ సడన్గా ఏదో ఒక డైరెక్షన్లో తిప్పారనుకోండి, సో అందులో ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా ఒక పక్క ఫాలో అయిపోతారు, రైట్? సో అదేవిధంగా ఆ బస్సు అనేది సడన్ బ్రేక్ కొట్టామనుకోండి, సో అందులో నుంచున్న వాళ్ళు కూర్చున్న వాళ్ళు ముందుకి బౌన్స్ అవుతారు. సో అదేవిధంగా మనం ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ కనుక చూసుకుంటే, సో ఈ ఆబ్జెక్ట్ కనుక మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఈ విధంగా మూవ్ అయిందనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే దాని కింద ఉన్న ఈ జాయింట్స్ ఉన్నాయి కదా, సో ఇవి కూడా ఎగ్జాక్ట్గా స్ట్రెయిట్గా వెళ్ళిపోకుండా కొంచెం అటు ఇటు స్వింగ్ అవుతాయి. సో అలా స్వింగ్ అయినప్పుడే మనకి యానిమేషన్ అనేది రియలిస్టిక్గా కనిపిస్తుంది. సో అటువంటి యానిమేషన్ మనం ఇక్కడ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా నేను చెప్పినట్టుగానే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయకుండా ఉండడానికి సో వీటిని ఆఫ్ చేసుకుందాం, అండ్ దెన్ యానిమేషన్, సో దీని యొక్క డ్యూరేషన్ అనేది తగ్గించుకుందాం, అండ్ దెన్ యానిమేషన్ 8th ఫ్రేమ్ నుంచి స్టార్ట్ అయ్యేలా చేద్దాం. సో డబ్ల్యూ అండ్ దెన్ అరౌండ్, ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యేలా చేద్దాం. అండ్ దెన్ సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, సో షిఫ్ట్ డబ్ల్యూ అండ్ దెన్ అరౌండ్ ఒక 28 ఫ్రేమ్స్ అనుకోండి. సో 28 ఫ్రేమ్స్కి ఈ పొజిషన్కి వెళ్ళింది, అండ్ దెన్ ఇప్పుడు షిఫ్ట్ డబ్ల్యూ. ఓకే, సో జస్ట్ ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఆల్ట్ వి. సో ఇప్పటికైనా చూసుకుంటే మీకు యానిమేషన్ అనేది చాలా రిజిడ్గా ఉంది, సో అంత రియలిస్టిక్గా అనిపించాడు, జస్ట్ అలా వచ్చి ఆగిపోవడం వల్ల అంత రిజిడ్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేయాలో చూద్దాం. సో అరౌండ్ ఈ ఫ్రేమ్స్కి వెళ్ళాక, సో ఇప్పుడు కింద ఉన్న రిగ్స్ ఉన్నాయి కదా, సో వాటి మాత్రం సెలెక్ట్ చేద్దాం. అండ్ దెన్ సో దీని యొక్క రొటేషన్ మారుద్దాం. దాన్ని ఇప్పుడు ఎస్ క్లిక్ చేయండి, సో దట్ దీనికి ఉన్న యాట్రిబ్యూట్స్ మనకు ఓన్లీ రొటేషన్. సో ఎస్ క్లిక్ చేసిన మాత్రాన, సో మనకి సో ఎస్ క్లిక్ చేసినా మనకి ఇవన్నీ కీ ఫ్రేమ్ అవుతాయి. సో ఇక్కడ కానీ చూసుకుంటే మళ్ళీ అదే పొజిషన్ మనకు ఉండిపోయింది, సో అలా ఉండకూడదు కాబట్టి సో కంట్రోల్ జెడ్ అండ్ దెన్ 8th ఫ్రేమ్ నుంచి మన యానిమేషన్ స్టార్టింగ్ కాబట్టి, సో ఇక్కడ ఇవి సెలెక్టెడ్లో ఉండగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కీ ఫ్రేమ్స్ వేసుకుందాం. సో ఎస్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పడుతుంది అండ్ ఎవెన్చువల్లీ 28th. సో ఇక్కడ కూడా మనం ఎస్ క్లిక్ చేద్దాం అండ్ దెన్ 8th ఫ్రేమ్కి వచ్చి, సో ఇందాకలా కొంచెం దీన్ని రొటేట్ చేద్దాం. ఓకే, అండ్ దెన్ మళ్ళీ ఎస్. సో ఇప్పుడు కనుక మనకి చూసాం అనుకోండి, సో ఆల్ట్ వి ప్రెస్ చేస్తే, సో మీకు ఆ స్వింగింగ్ అనేది ఈసారి ఈ యానిమేషన్ కొంచెం రియలిస్టిక్ తీసుకొస్తుంది, రైట్? సో ఇంకా దీన్ని అడ్వాన్స్గా మనం ఇంకా చేయొచ్చు. సో అరౌండ్ ఇక్కడికి వచ్చి స్టాప్ అయినా కూడా, సో మనం ఇంకా దీన్ని యానిమేట్ అయ్యేలా చేయొచ్చు. సో అరౌండ్ స్టాప్ అయినప్పటికి కూడా అరౌండ్ 30 ఫ్రేమ్స్ అయ్యాక, సో దీన్ని ఈ విధంగా రొటేట్ అయ్యేలా చేయొచ్చు అండ్ దెన్ ఎస్. అండ్ ఇప్పుడు మనకి 28 ఫ్రేమ్లు ఇది ఉంది కదా, సో దీన్ని తీసేద్దాం. సో సో మళ్ళీ మనం విండోస్, యానిమేషన్ ఎడిటర్, గ్రాఫ్ ఎడిటర్, సో ఇక్కడ నుంచి మనం సింప్లీ ఇక్కడ పడ్డ కీ ఫ్రేమ్స్ని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, అరౌండ్ మళ్ళీ ఇంకొన్ని ఫ్రేమ్స్ ముందుకు వెళ్ళాక, సో దీని యొక్క రొటేషన్ అనేది, సో మళ్ళీ ఈసారి కొంచెం ఇటు సైడ్కి వచ్చేలా చేద్దాం అండ్ దెన్ ఎస్. మళ్ళీ ఇంకొన్ని ఫ్రేమ్స్ అయ్యాక, సో రొటేషన్ అనేది ఇక్కడికి ఎస్, అండ్ దెన్ ఫైనల్లీ ఇక్కడ వచ్చేసరికి దీని యొక్క రొటేషన్ అనేది కంప్లీట్గా 0. ఓకే, అండ్ దెన్ ఎస్. అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ ఎస్ క్లిక్ చేస్తే సో మనకి కీ ఫ్రేమ్స్ అనేవి పడ్డాయి. సో ఇప్పుడు మీరు గ్రాఫ్గానే చూసుకుంటే మనకు ఆ స్మూత్నెస్ అనేది కూడా మీకు ఇక్కడే తెలుస్తుంది. ఓకే, సో ఈ విధంగా మన స్వింగింగ్ అనేది అవుతుంది. సో ఒకసారి ప్లే చేసి కూడా చూసుకుందాం. సో ఆల్ట్ వి ప్రెస్ చేస్తే, ఓకే, సో గైస్ ప్రీవియస్లీ చూసిన యానిమేషన్ కన్నా సో ఈ యానిమేషన్ అనేది మనకి ఇంకా ఆ స్వింగింగ్ వల్ల ఆ రియలిస్టిక్నెస్ అనేది వస్తుంది, రైట్? సో దీన్నే ఫాలో త్రూ యానిమేషన్ అని కూడా అంటాం. సో నెక్స్ట్ వీడియోలో దీన్ని ఇంకా యానిమేట్ చేద్దాం అండ్ అలాగే మనం యాంటిక్స్, కాన్స్టెంట్స్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.